వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఖమ్మంపాటి పుల్లారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన గొప్ప పార్టీకి నిదర్శనం బీజేపీ పార్టీ అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మిగిలిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునే రైతు వేదికల రోడ్లు వైకుంఠధామాలు ఉచిత రేషన్ అన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిందే అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అభివృద్ధి కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది అని ఇక నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి కాలేదు అన్నారు. నర్సంపేట ప్రజలు ప్రేమగా ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి వచ్చినటువంటి ఇంక్లూడింగ్ ఉచిత రేషన్ గ్రామీణ సడక్ యోజన కింద కూడా అమలైనటువంటి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ పతకాల పేర్లు మార్చి ఇవి మేము చేస్తున్నాం అంటున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు మీ అందరికి కూడా తెలుసు. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా విధి ఇబ్బంది కలిగినట్లయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు చికిత్స తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. గత కాంగ్రెస్ పరిపాలనలో ఏ రకమైనటువంటి అభివృద్ది జరిగింది ఆ విధాన క్రమంలో ప్రస్తుతం ఇన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ అభివృద్ది జరిగింది అంటే మీ అందరూ కూడా చూశారు, మీరే ప్రత్యక్ష సాక్షులు. శిలాఫలకాలకు అభివృద్ది జరిగింది, ఒక శిలాఫలకం పోయాక ఇంకో శిలాఫలకం, లేకపోతే బాలాభిషేకాల అభివృద్ది జరిగింది తప్ప నర్సంపేట నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ అంశంలో